వరంగల్ దేవాదాయ శాఖ మేడారం పూజారుల మధ్య వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. వరంగల్లోని ధార్మిక భవనం నిర్మించిన స్థల విషయంలో మేడారం పూజారులు దేవాదాయ శాఖ మధ్య వివాదం చెలరేగింది. మేడారం పూజారులు నిరసనలకు పిలుపునివ్వటం చర్చనీయాంశంగా మారుతోంది. 1993లో మేడారం జాతర భవిష్యత్ అవసరాల కోసం వరంగల్లోని రంగంపేటలో 1000 గజాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలంలో 7 క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు. ఆ తర్వాత వివిధ దేవాలయాలకు చెందిన కార్యనిర్వాహక అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ధార్మిక భవనాన్ని, స్థలాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆందోళన మేడారం పూజారులలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది మేడారం సమ్మక్క సారక్క దేవతలకు కేటాయించిన స్థలమని, కావాలంటే ప్రభుత్వం నిర్మించిన ధార్మిక భవన ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలంతో పాటు భవనం తమకే అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతోనే ఆందోళన బాట పట్టామన్నారు. ఈ నెల 29-30 తేదీల్లో మేడారం గద్దెల ప్రాంగణానికి తాళాలు వేసి ధర్నా చేస్తామని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ కీలక సమీక్ష చేశారు. అటు దేవాదాయ శాఖ అధికారులు కూడా వివాదాన్ని చక్కదిద్దేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనేది హాట్ టాపిక్గా మారింది.